నాన్న బిట్టు ఉచ్చేసో అది మా బాధ్యత. నేను చెప్పాను మీ 178 వచ్చేయండి. 178 సీట్ల మీద అయ్యా సవాల్ 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 చెప్పండి. ఒక్క సీట్ కాదు పులి మీద కూడా గెలవండి మీరు. పులి మీద కూడా గెలవండి మీరు. నేను చెప్తాను కదా సవాల్ చేస్తాను. పులి మీద కూడా మీరు గెలవు. నా అభిప్రాయం చెప్పనిస్తారా ఇట్లా వాదిస్తారా? మీ పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేయబోతున్నారు పులివెందుల్లో? పులివెందుల్లో కూడా గెలవరు అంటారు కదా. పులి పారిపోతుంది తలపతి గెస్ట్ హౌస్ కి దిశలు మేము 178 సీట్లు మాకు కన్ఫర్మ్ అయిపోయింది. 178 సీట్లు మీకు గెలుస్తా అనుమానం అక్కర్లేదు. నేను మా పార్టీ అభివృద్ధి చెప్పే కూడా అవతల వెంకటరెడ్డి గారు రూపీ గెలాలా. అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష విమర్శిస్తారంటే తీసుకోవాలా. ఆ స్పోర్టీస్ లేవాలి. సరే 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 చెప్తాను. మీకేమన్నా మేము ఇంకే ఎంప్లాయ్ ఏదో మీకు చెప్తాను. మీరు కూడా మీరు వేస్తారు వస్తారు మీరు చెప్పండి. ఎప్పుడు చెప్పండి మీటైనా చెప్పండి. జంక్షన్ చెప్పండి తింటారు చెప్తాను. ఒకటి రెండు టీచర్స్ అమ్మా టీచర్స్ ఎవరు కూడా కొట్టుకుంటారు. వాళ్ళని మందు షాపు కావాలి పెట్టే కాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన పిఎల్సి సిపిఎస్ అన్ని పోయినాయి. ఇది కాకుండా ముస్లింస్ ఎవరైనా ఓటేస్తారా? భాషాని కర్నూలులో వెళ్ళి చంపేశారు. ఇమాములకి మౌజులకి జీతాలు లేవు. ముస్లిం బ్యాంక్ ఓపెన్ చేస్తారని మాదయాత్రలో ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లిం బ్యాంక్ ఏమి కనపడలేదు. ఎస్సీ ఎస్సీ వీళ్ళకొస్తే ఓట్లేస్తారా? ఎస్సీ ఎస్సీలకు ఉన్న స్పెషల్ బెస్ట్ స్కూల్ అవార్డు తీశారు బారేశాడు. విదేశీ అంబేద్కర్ విద్య తీశారు బారేశాడు. వాళ్ళకి వాళ్ళ పింఛన్ అందరు నలుగుత నారాయణ గారు వాళ్ళు స్పెషల్ పింఛన్ తీసేశారు. 200 యూనిట్లు ఫ్రీ ఎస్సీఎస్సీ వాళ్ళకి ఇస్తున్నా కట్టు. ఇవేం ఎస్సీఎస్సీ ఇవ్వరు. కార్పొరేషన్ 300 కోట్లు చేసి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ బాధ చేశారు. నిధులని గల్లంత అయిపోయింది. సప్లాన్ ఎస్సీఎస్సీ సప్లాన్ కూడా గోల్మాల అయిపోయింది. వేరే కవరత్నాలను వేరే కిలోత్నాలను బంద్ చేస్తున్నారు. సో అది పూర్తి లేదు. బీసీ కార్పొరేషన్ ఏమైంది? 56 కార్పొరేషన్ అయింది. 34 యూనివర్సిటీ 24 తగ్గించేశారు. ఆ కార్పొరేషన్ లేదు 5000 రూపాయలు ఉద్యోగులు కుర్చీ ఉండే వాళ్ళకి. 5 లక్షల రూపాయలు ఉద్యోగులు రెడ్లు. 1350 ప్రభుత్వ పోస్టులు ఉంటే 950 మంది రెడ్లు ఉంటారు. సో బీసీ ఎప్పుడు వచ్చారు? నా బీసీలు నా ఎస్టీలు నా ముస్లింస్ అంటారే వీళ్ళెవ్వరూ ఓట్లేసే పరిస్థితి లేదు. రైతులు ఆత్మహత్యలో మొదటి స్థానం, కౌలు హత్యలో 3వ స్థానం, నేర ప్రభుత్వంలో మహిళలకు 6వ 6వ స్థానం ఉన్నాం, క్రైమ్ రేట్లో 1వ స్థానం, నిరుద్యోగంలో 1వ స్థానం. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర పరిపాలిస్తా అంటే ఏ వర్గం మీకు ఓట్లు వేస్తారు? ఏ వర్గం మీ ఓటు బ్యాంక్ అనేది లేదని మేము చెప్తున్నాం. మీ ఎప్పుడైనా చెప్పుకోండి. మీరు అందరూ వేస్తారు కూడా చెప్పండి. మాకు అభ్యర్థుల్లో 175 గెలుస్తాం గెలవండి. తప్పే ఉంది. మేము కూడా 175 గెలిచే పరిస్థితి మేము ఉన్నాం. ప్రతిపక్షం ప్రభుత్వ వ్యతిరేక ప్రతి ఒక్కటిని కూడా మీకు ఇచ్చలేము. మేము జనసేన కలిసి కూర్చున్నాం. 100% సక్సెస్ఫుల్ గా ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాం. ఈ రకంగా మీరు చేస్తారంటే మీ బటన్ ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రి మీ భజన ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? పిల్లలు కడిపి నా ఇంటికి కూడా పెరగలేని చెప్తారు. ప్రజల దగ్గరికి వచ్చి నా ఎస్టీలు నా బీసీలు నా ఓసీలు అంటే ఏ ఓసీలు బాగుంటారు? ఈరోజు రాష్ట్రంలో 1 కోటి 60 లక్షలు ఇల్లు ఉంటే 1 కోటి 54 రైతు లక్షలు కాదు. రాష్ట్రం పేద దేశమా? గొప్ప ఏమంటారు దాన్ని ధనవంతుల దేశమా? జగన్మోహన్ రెడ్డి ఉల్లాసంత భవనాలు పెట్టుకుని విషకొండ విశిస్తున్నాడే గాని రాష్ట్ర ప్రజలు జగన్ గారు టీడీపీ ప్రభుత్వ హయాంలో వైట్ రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైట్ రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయండి. వైట్ రేషన్ కార్డు నుంచి వైసీపీ ప్రభుత్వాలు ఎక్కువ ఉన్నాయమ్మా. 1 కోటి 60 లక్షలు ఇల్లు ఉంటే 1 కోటి 54 లక్షలు వైట్ కార్డులు అంటే ధనవంతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? పేదవాళ్ళు ఉన్నారా? లేదా రాష్ట్ర అభివృద్ధి చెందిందా? జీడిపి రేటు కూడా పడిపోయింది. రైతులు కౌలు రైతులు దెబ్బతిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏ వర్గం ప్రజలైనా సరే ఆనందంగా ఉన్నారా? ఉంటే ముగిస్తాను. ఒక్క నిమిషం ముగిస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీలు తీసుకున్నారు కదా, అవే పాదయాత్రలో ఈ పాలసీలు అమలు చేస్తుంటే 91% లబ్ధి సంక్షేమ అభివృద్ధి చేస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు మార్చాలి? ఈయన కదా గొప్ప విషయం. ఈయన కదా నిర్ణయం తీసుకుని. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఎమ్మెల్యే బయలవుతారు. టోటల్ గా వీళ్ళు పార్టీ పుట్టిమురుగుతా ఉంది. వైఎస్ఆర్సీపీ రుణాలు తర్వాత ఉండదు అని తెలుసుకోవడం కోసం పాదయాత్ర తెలుసుకుంటే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకో తీసుకుంటారు. అంతేగాని రాష్ట్రాలు ప్రతిపక్షాలు మీద విమర్శించి కాదు. ప్రతిపక్షాలు ఉండేదే అధికార పక్షాన్ని నిలయటానికి ప్రశ్నించడానికి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. అంతేగాని మే మా అభిప్రాయాలు ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పే ధైర్యం తప్పుడు ఏ పార్టీ వాళ్ళు చేయండి. ఎవరి పార్టీ మీ ఏ పార్టీ అభిప్రాయాలు మీరు ఇలా చెప్పండి మేము చెప్పం. మీ ఇష్టం ఏం చెప్పుకోండి. మొత్తం రాష్ట్రాలు 150 మేము కలుస్తామని చెప్పడం అది అభ్యర్థులే. ఎందుకంటే బదులు తీరు బదులు ఎలా ఇస్తారు చూసుకుంటాము. అంతేగాని దుర్మార్గంగా రాష్ట్రంగా క్రూరంగా రాష్ట్ర ప్రజలు పరిపాలించిన ముఖ్యమంత్రి ఏ తగిన చేస్తారో 24 ప్రజలు తెలుసుకుంటాం. ఓకే రైట్ తప్పనిసరిగా ప్లీజ్.
రాజుగారు తర్వాత మీరు మాట్లాడతారు. ఓకే చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. పేదరికం ఎందుకు పేదరి వైట్ రేషన్ కార్డులు మా హయాంలో ఎందుకు పెరిగినాయి అంటే మేము దాని లిమిట్ పెంచామమ్మా, దాని లిమిట్ పెంచాం, ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచాం, అందుకని చెప్పేసి రేషన్ కార్డులు పెరిగినాయి మా హయాంలో. రేషన్ కార్డులు వాళ్ళు లిమిట్ కుదించేసి పేదరికాన్ని పేద ప్రజల్ని అణగదొక్కారు కాబట్టి వాళ్ళ హయాంలో కనపడలా. మేము మా రేషన్ కార్డు యొక్క లిమిట్ ని, ఆదాయ పన్ను లిమిట్ ని పెంచాం.